నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు జరిగింది. గుడంపాడులో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా, మేయర్ కావటి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే నివారించవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ యొక్క వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల్లో క్యాన్సర్ బారిన పడిన మరి పరిస్థితుల్లో దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇంకా ఎవరు కూడా అలాంటి వైద్య సదుపాయాలు లేకుండా మరి అనారోగ్యం పాలు కాకూడదని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు అందరికీ ఈ యొక్క వైద్య సదుపాయాలు అందించాలని ఒక ఆలోచన చేయడం అనేది నిజంగా చిరబాబు గారు నిజంగా చాలా గొప్పవారు. భగవంతుడు వారికి ఎన్నో రోజులు మరి పూర్తి ఆయుష్ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు చెప్పినటువంటి ఒక కిషోర్ గారు చెప్పారు. నేను అప్పుడు మా ఇతరులతో మాట్లాడుతూ ఉన్నాను. పాయింట్ వెళ్ళలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు, బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మీద పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారని చెప్పారు. రానున్న 30 ఏళ్లు వైసీపీయే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. వేసవికాలం వచ్చేసింది. ఇంకేముంది, మామిడి పండ్ల సీజన్ ఆరంభమైంది. వేసవికాలంలో అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించే ఏకైక మధుర ఫలం మామిడి పండు. కుటుంబ సమేతంగా మామిడికాయలు ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు. ఫలాలలో రారాజు వేసవిలో ప్రత్యేకతను సంతరించుకున్న ఏకైక ఫలం, కుటుంబ సమేతంగా ఎంతో ఇష్టంగా తినే ఫలం అదేనండి మామిడి పండు. అలా బజారుకు వెళ్తుంటే పసుపు వర్ణంలో మిలువిలా మెరుస్తూ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి మామిడి పండ్లు. వేసవికాలం ఎప్పుడు వస్తుందా, మామిడికాయలను ఎప్పుడు తినేద్దామా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విధంగానే వివిధ రూపాల్లో ఉన్న మామిడి పళ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. చూసి చూడగానే కొనేద్దామా, అలా కొన్నామో లేదో ఇలా వెంటనే తినేద్దామా అన్న విధంగా మామిడి పళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. బంగినపల్లి, నూజివీడు, ఉలవపాడు కాయలతో పాటు ప్రత్యేకించి రసాలు వినియోగదారుల మనసును దోచేస్తున్నాయి. వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తారు కనుక పిల్లలు పెద్దలు ఒకచోట చేరి వారికిష్టమైన మామిడి పండ్లు ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు. ఇక మామిడి పంటకు ప్రధానమైన కేంద్రం ఆంధ్రప్రదేశ్ కనుక మన ప్రాంతానికి చెందిన వారు వేరే ప్రాంతాలలో స్థిరపడితే వారి కోరిక మేరకు ఆయా ప్రాంతాలకు మామిడి పండ్లను తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఎంతో మధురమైన మామిడి పండ్లను ఆరగించడమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని వినియోగదారులు అంటున్నారు. ధర 1 రూపాయి ఎక్కువగా అనిపించినప్పటికీ తప్పనిసరిగా కొనుగోలు చేసి కుటుంబ సమేతంగా ఆరగించి చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నామని తెలిపారు. కరోనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు కూడా చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రకృతి సిద్దమైన సాంప్రదాయమైన ఫలాలను తప్పనిసరిగా తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అందరూ తినొచ్చు, చిన్న పెద్ద అనేది లేదు. రేట్లో కొంచెం పర్లేదు, ఇక్కడ రీజనబుల్ గానే ఉంది, ఇబ్బంది లేదు. కొనొచ్చు, తినాలి కదా ఇప్పుడు ఈ టైంలో. ఎక్కువ అనిపించినా తింటుంటారా? ఇవి బాగుండి, ఈ కాలంలో వచ్చే కాయలు ఇవి హెల్త్ కూడా మంచిది కదా. 450-500 చెప్తున్నారండి. టేస్ట్ బాగానే ఉంటాయి. ఇవి నూజివీడు, కృష్ణా జిల్లా నుంచి వస్తాయండి ఎక్కువ. తింటాను ఎక్కువ. ఇది మే నెల నుంచి బాగుంటాయండి కాయలు, మే నుంచి దొరేదా బాగుంటాయి. ఇక ఈ బంగినపల్లి అయితేనేమో ఇంకొక నెల వస్తాయండి. అవి అయ్యేమో ఆగస్టు దాకా వస్తాయి బంగినపల్లి. అది చాలా ఇష్టంగా తింటారా? బాగా ఇష్టంగా తింటామండి. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. లేదు ఇప్పుడైనా ఈ 2 నెలలేక బంగినపల్లి, నూజివీడు, ఇయేగ 2-3 రకాలు. వాళ్ళు ఏం కారణం చెప్తున్నారు? అదే పంట లేదని రైతులు. బంగినపల్లి, రసాలు, నేలాలు బాగానే తింటారు. ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం తింటుంటారు. టేస్ట్ బాగానే ఉండదు. ఒక వర్షం పడితే కానీ తీపి వస్తుంది బాగా.
కూల్ డ్రింక్స్ కన్నా నేను నన్ను అడిగితే బెటర్ గా ఆప్షన్ ఫ్రూట్స్ ఏ తీసుకోమని చెప్తాను. ఫ్రూట్స్ కి మెన్షన్ కూల్ డ్రింక్స్ అంటే వాటిలో కెమికల్స్ అన్ని కలుపుతారు కదా, అది ఆరోగ్యానికి హానికరం. మన కి సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే, ఫ్రూట్ అనేది మనకి విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని, ప్రోటీన్ అంటే మాంసాహారంలో ఉంటుంది, ఫ్రూట్స్ అంటే విటమిన్స్ ఉంటాయి. అది జంక్ ఫుడ్స్ ఇప్పుడు చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కూడా, ఎందుకంటే ఈ కరోనా కాలంలో మళ్ళీ ఏమన్నా తింటే మళ్ళీ వస్తాయేమోనని తగ్గించేశారు. అది ఎక్కువగా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. అందరికీ ఫేవరెట్ ఫుడ్ ఏదో మామిడి పండు అంటే చాలా మంది తింటూ ఉంటారు, అది చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఇంకా తీయగా ఉంటుంది. అవన్నీ కెమికల్స్ చేస్తారు, మనకు తెలియదు ఎలా చేస్తారో, ఎలాంటి కెమికల్స్ ఉంటాయో దాంట్లో, చాలా సల్ఫేట్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు మామూలుగా కూల్ డ్రింక్స్లో వాటన్నిట్లో. ఇవంటే మనకు తెలుసు అంటే తోట నుంచి తీసుకొస్తారు, న్యాచురల్గా ఉంటాయి, సో ఇవి ఇంకా హెల్దీ వాటి కన్నా వాటితో పోలిస్తే. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మామిడి పళ్ళ ధరలు కొంత పెరిగాయనే చెప్పవచ్చు. పంట దిగుబడి తగ్గిన కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ ఆర్థికపరమైన ఇబ్బందుల నేపథ్యంలో వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నట్లు వివరించారు. ఈ వ్యాపారాన్ని నమ్ముకుని జీవిస్తున్నందున ఇక వేరే పని చేయలేక పళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు వారు వెల్లడించారు. కాయ మంచి టేస్ట్గా ఉంటుంది, ప్రజెంట్ ఆల్రెడీ 20 రోజుల నుంచి కాయ సాగుతుంది, ఇప్పుడైతే మంచి తీపి వస్తుంది కాయ. ఉలవపాడు కాయ వాంగినపల్లి పెట్టింది పేరు. అదే మే నుంచి, మే మొదటి వారం నుంచి మంచి టేస్ట్ వస్తుంది కాయ మీకు, కొద్ది వర్షం పడితే కొద్ది టేస్ట్ వస్తుంది కాయ. కొంటున్నారా అంటే ఒక రకంగా బేరాలు లేవని చెప్పాలి, ఈ సంవత్సరం పంట తక్కువగా ఉంది, రైతు వారీగా కాయ తక్కువ వస్తుంది, అందుకని కొద్ది రేట్లు ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అమ్మకం కూడా. మామిడి పళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు బంగినపల్లి రసాలే రెండు రకాలు, ఇంకా ఉండలే చెరుకు రసాలు అవి ఉండలే, కానీ ఎక్కువ లైక్ చేసేది గుంటూరులో అయ్యే రసాలు బంగినపల్లి ఇవి ఓన్లీ. ఈ రెండు అయిపోయిన తర్వాత అయ్యాయినా నెక్స్ట్గా ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అయింది సీజను, మే మొన్నటిదాకా కొద్ది కొనలేదులే, కానీ కూలి పని ఒక 15 శ్రీరామనవమి నుంచి వస్తున్నాయిలే, ఒక 10 రోజుల నుంచి కొద్దిగా టేస్ట్గా బాగుంటున్నాయి అని వస్తున్నారు కొనడానికి. రేట్లు ఒక మాదిరిగా ఉన్నాయిలే, మరీ ఎక్కువ కాదు మీడియం, కొద్ది పర్ల ఒక మాదిరి. ఇప్పుడే మామిడికాయలు అప్పుడు మామిడికాయలు యాపిల్ అప్పుడు యాపిల్ తక్కువ ఉండే సార్, ఏడు పాప రేట్లు ఉండేవి పాప తక్కువ రేట్లు. మాకు వ్యాపారాలు లేవు సార్, ఏ జనం దగ్గర తక్కువ సార్, ఏడు డజన్ కో 50 చూసుకొని అమ్ముకోవటం మార్కెట్. ఇప్పుడు ఇది ఎందుకంటే రెండేళ్ళేగా ఉండేది అందుకని బాగా కొంటున్నారు సార్. పర్లేదు, మనం అడిగిన చేసిన దాన్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనకి గిట్టుబాటు అవుతే ఇవ్వటం లేదు. ఇప్పుడు మనం 300 లేచామనుకో, ఒక 50 చూసుకొని అమ్ముకోవటం, అది సాయంకాలం కూలిపాటు ఎట్లా. అది ఏపీలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుందని విద్యార్థి యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్న జాబ్ మేళాలపై విద్యార్థి యువజన సంఘాల నేతలు స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక విస్మరించారని వారు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డులు అటెండర్ పోస్టులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప జాబ్ మేళాల వలన నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని నేతలు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు ఉపాధి లేక నిరుద్యోగ యువత వంచనకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. పాదయాత్ర చేసేటప్పుడు యోబేరి సభలు పెట్టి ఏం చెప్పాడు, యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, 230,000 ఉద్యోగాలు అన్నాడు. 3 జనవరిలు పోయినాయి, 20 జనవరి పోయింది, 21 జనవరి పోయింది, 22 జనవరి కూడా పోయింది, ఎంతమందికి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. అదేమంటే ఏం చేశాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ జాబ్స్ పంచాయతీరాజ్ సెక్రటరీలు ఈ జాబులు ఇచ్చాడు. అదే గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలు వేశాడు, 35,000 గవర్నమెంట్ జాబులు ఫిల్ చేశారు. ఈ గవర్నమెంట్లో కనీసం ఒక డిఎస్సీ చేసి యువతకు బాధ్యతకు ఒక జాబ్ ఇచ్చింది లేదు. ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు, 3 ప్రాంతాల్లో కంపెనీలు వస్తాయని చెప్పాడు. ఇతను ఎప్పుడైతే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడో వైజాగ్లో ఉన్న కంపెనీలను వెళ్ళిపోయినాయి, తర్వాత అమరావతిలో ఉన్న కంపెనీలను వెళ్ళిపోయినాయి, తర్వాత రాయలసీమలో కియా వచ్చింది, కియా అనుబంధ సంస్థలన్నీ ఇతను వచ్చిన తర్వాత అనుబంధ సంస్థలు కూడా ఇలా బెదిరింపులు వాళ్ళు వెళ్ళిపోయినాయి.
ఇప్పటి వరకు యువతకి ఇతను చేసిన ఇతను తెచ్చిన జాబులు కానీ ఇతను చేసిన కానీ చాలా శూన్యమని చెప్పుకోవచ్చు. చాలా అధికంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి నేను వస్తూనే 230,000 జాబులు భర్తీ చేస్తానని చెప్పి ఇంతవటికి ఎటువంటి నోటిఫికేషన్లు ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కనబడతా లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఏదో జగన్ వస్తే తన భవిష్యత్తు మారిపోతుంది అన్న ఉద్దేశంతో కొన్ని వేల రూపాయలు కట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళు ఈ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ అయినా సరే వాళ్ళకి ఎటువంటి జాబ్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించలేదు. జగన్ను మేము నమ్మి జగన్ ప్రచారంలో చెప్పిన మాటలు నమ్మి ఓట్లేస్తే జగన్ ఇవాళ చివరికి మాకు ఈ జాబ్ మేళాలని పెట్టి అటెండర్లు, వాచ్మెన్లు, ఏటీఎంకే సెంటర్కి వాచ్మెన్లు, ల్యాబులకి వాచ్మెన్లు పెట్టి ఈ ఉద్యోగాలు ఇచ్చి ఇది పెద్ద జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇది సంకల్ప గుద్దుకోవడం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి వాళ్లే వాపోతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి ఈ జాబ్ క్యాలెండరు ఇంతవరకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఏవి కూడా సబార్డినేట్ కానీ, డిఎస్సీ కానివ్వండి, ఏవి పోలీసు ఉద్యోగాలు కానీ ఇంతవరకు ఫిల్ చేయలేదు. అదేమని అడిగితే త్వరలో అంటున్నాడు ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, మరి ఎవ్రీ ఇయర్ ఇస్తా అన్న జాబ్లెస్ క్యాలెండర్ ఎక్కడికి పోయిందని చెప్పి జగన్ ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7-8 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతిలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించారు. వేలాది మంది ఈ జాబ్ మేళాకు హాజరవుతూ ఉన్నారు. అయితే ఈ జాబ్ మేళాలో ఇస్తున్నటువంటి జాబులు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్ పీజీ వరకు అన్ని రకాలలో కూడా క్వాలిఫై అయ్యాలని పిలుస్తున్నారు. ఇచ్చేటటువంటి జాబులు పీజీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అటెండర్ జాబులు, వాచ్మెన్ జాబులు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కొన్ని కంపెనీలు మంచి జాబులు కూడా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర ఏంటనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి జాబ్ మేళాలు మీరు నిర్వహించండి, స్వాగతిస్తాం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ పాత్ర ఏంటనేది కూడా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏటా 6,500 పోస్టులు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ పోస్టులు కానీ భర్తీ చేస్తామని చెప్పి చెప్పింది. కానీ ఇప్పటికి 3 ఏళ్ళు గడుస్తూ ఉంది, ఒకసారి మాత్రమే భర్తీ చేశారు. 10వ తరగతి పరీక్షలను అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నసర్జీ డిమాండ్ చేశారు. మాస్క్ కాపింగ్ నిత్యం జరుగుతూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. మిగతా పరీక్షలైన లీకేజీలకు మాస్క్ కాపింగ్కు గురికాకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని నాసర్జీ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు 2 సంవత్సరాల తర్వాత కోవిడ్ తర్వాత ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా నిర్వహించాల్సి, మీరే ఈరోజు మాల్పాటిస్ పాల్పడతాం, మాస్క్ కాపింగ్కి పాల్పడతానే చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడి, రాత్రి పగలు కష్టపడి 10వ తరగతి పరీక్షలు పాస్ అవుదామని చెప్పని, ఈరోజు విద్యార్థి జీవితానికి పునాది కేవలం 10వ తరగతి పరీక్షలు మాత్రమే. కానీ ఈరోజు మాస్క్ కాపింగ్ పాల్పడడం వల్ల, పేపర్ లీక్ అవడం వల్ల ఈరోజు చాలామంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా చాలా గందరగోళం పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు రాష్ట్రం జరిగేటువంటి పరీక్షల్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పని, అదేవిధంగా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని నింపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని ఏఐసీఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ లెక్కల ప్రశ్నపత్రాలు లీకైనట్టు విదితమే. లీకేజీలకు కారకులుగా భావిస్తూ 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నపత్రాలు లీకేజ్ కాలేదని చెబుతున్నారని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 10 ప్రశ్నపత్రాలు లీకేజ్ కానప్పుడు 16 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అటు విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ విఫలమవుతుందని ఆయన తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అని రామకృష్ణ విమర్శించారు. అధిక ధరలను అరికట్టాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జరిగే చలో సెక్రటేరియట్ ను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పిలుపునిచ్చారు. చలో సెక్రటేరియట్ జయప్రదం కోరుతూ రూపొందించిన పోస్టర్ను మాల్యాద్రితో పాటు ఏఐటీయుస్ నేతలు సురేష్, అంజిబాబు తదితరులు విడుదల చేశారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచాలని, కరెంట్, బస్, ఆస్తి పన్ను భారాలను తొలగించాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఈ బాధుడు ఆపాలని కోరుతా ఉన్నాం. మోడీ గారు మరి అన్ని కూడా కంట్రోల్ చేస్తామని చెప్పిన ఆయన కూడా పెట్రోల్ ఆదాయాన్ని కరోనా టైం నుంచి కూడా
మరి ఆయన ప్రత్యేక వనరులుగా చూసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. దాన్నే ఆయన పెంచాడో పెంచకపోయాడో ముందు దాన్ని కూడా ఇక్కడ ధరలన్నీ కూడా నియంత్రణ చేస్తామన్న మన ముఖ్యమంత్రి గారు కూడా వారి పన్నులు తగ్గించే ఆలోచన మానుకొని డీజిల్ పెట్రోల్ మీద వాళ్ళ వాళ్ళ పన్నులు పెంచుతూ ఉన్నారు. అందుకని ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గితే నిత్యావసరాలు కూడా తగ్గుతాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ధరలన్నీ కూడా కంట్రోల్ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.